ప్రేమ మరియు పెళ్లి విషయంలో వాక్యానుసారంగా నిర్ణయం ఎలా తీసుకోవాలి? వివాహము అన్ని విషయములలో ఘనమైనది అని అంటారు, దాని అర్థం ఏంటి? వివరంగా వివరించండి. ప్రేమ అనేది ఊపిరి లాంటిదమ్మా. మార్మోన్స్ని ప్రతి పొందిన ప్రతి వాడికి ఉండాలి. నేను ఊపిరి పీల్చాలా లేదా అని ఎవడో ఆలోచించడు. కాబట్టి నేను ప్రేమించాలా లేదా అనేది ప్రశ్న కాదు. నువ్వు దేవుని ప్రేమను పొందిన వ్యక్తివైతే నీ చుట్టూ ఉన్నటువంటి ప్రతి మనిషిని కూడా వాళ్ళని ఏ విధంగా ప్రేమించాలో ఆ విధంగానే ప్రేమిస్తూ ఉండాలి. ప్రేమ గురించి క్లారిటీ ఏమీ అవసరం లేదు. ఓన్లీ ఒబీడియన్స్ ఉండాలి, విధేయత మాత్రమే ఉండాలి. దేవుని ప్రేమను పొందిన మన చుట్టూ ఉన్న వారిని ప్రేమించాలి. ఇవే రెండు ప్రాముఖ్యమైన ఆజ్ఞలు. నీవు దేవుణ్ణి ప్రేమించాలి నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ వివేకంతో. అలాంటిదే రెండో ఆజ్ఞ కూడా, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించాలి. సో ఇది ప్రేమ గురించి. పెళ్లి గురించి అంటావా? మానవులంగా మనం ముందు దేవుని బిడ్డలంగా ప్రభా నన్ను పెళ్లి చేసుకోమంటావా లేదా అని అడగటం అనేది తప్పు లేదు. అర్థమైందా? అయితే నీకు అలాంటి డౌట్ లేదు, నేను ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటే కనుక ప్రభా మరి నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలి అనేది నెక్స్ట్ స్టెప్గా మనకు వస్తుంది అనమాట. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే షుడ్ ఐ మ్యారీ? ఓకే, అది 98% ఆర్ 99% దేవుడు పెళ్లి చేసుకోమని చెప్తాడు. ఎక్కడో ఒకళ్ళో ఇద్దరు ఉంటారు, వాళ్ళకి గిఫ్ట్ ఆఫ్ సెలబసీ అంటారు. అంటే వాళ్ళు పెళ్లి చేసుకోకుండా కూడా అలాగే ఉండిపోయేటువంటి జీవితాన్ని వాళ్ళకి ఇవ్వగలుగుతాడు. అంటే వాళ్ళు నపుంసకులు అని కాదు, లేకపోతే మనం పచ్చి భాషలో చెప్పాలంటే 0.5 గాళ్ళు అని కాదు. వాళ్ళు అన్ని విధాలా మంచివాళ్లే, కానీ దేవుడు ఆ విధంగా వాళ్ళని ప్రత్యేకించుకున్నాడు అని అర్థం అన్నమాట. ఇది మొదటిది. రెండోది, ఎవరిని పెళ్లి చేసుకోవాలి అనే దానికంటే ముందు మనం ఏమని ప్రశ్న అడగాలంటే, నేను ఎవరికి భర్తగా ఉండగలుగుతాను, ఎవరికి నేను భార్యగా ఉండగలుగుతాను, నాలో ఉండాల్సిన లక్షణాలేంటి, ఉండకూడని లక్షణాలేంటి అని మన గురించి ముందు మనం ఆలోచించుకొని ఆ తర్వాత మన జీవిత భాగస్వామి గురించి మనం ప్రార్థన చేయబద్ధమే ఉన్నాం. గెస్తాము.